हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल स्मार्ट गीता सावंत्री फ्रेंड्स अंदर एला बहुत चाला बहुत चाला मंदिर मा आयन चूप्चमन ओ गोड़ चूँ आये एला फेस की ची अडमो सो तन लेदन सो दयचेमुद्धुद्धुद्धुद्धु सो इधी नैन संडे रोज तीस व्लागंडी सो मार्निंग अलगे मंडे रोजा इदे मटन तस्कोचर मार सो मटन कर्री चसा इंका अलागे कोमंटार एंडन असल बागोले कोल्ड नीन वाइस अच्छे क्लियर लेकिन अडजस्ट अवं फ्रेंड्स अलगे वीडियो के मुझे वीडियो का नचते लाइक चेक लाइक वाल नंका एंकरेज वाले अवतार अलगे फस्ट टाइम मन चाने चूसेंटे प्लीज़ सब्सक्राइब चुस्को पक्ने बेल आइकन क्लिक आलने सिंबल आनको सो इंका मंच मंच वीडियो मे दाका वस्म मेरे अपने हैप्पी चूस सो इपड़े वेड़ वेड़ रईस वैट रईस इंका रसमेम असल हेल्थ बागोले अम्म रसम पेटिंद पैन अक्वाल इंटर अभी कोई पंपस्ता ओनली मटन कूर अलागे अन्न वेकमन चपनी सो ई मटन कूर कावचु चापल इधम एवर चेसा वार तेनर साटर्डे वन वोजु लीवन उगा इंक मल्ल श्रीरामनवमी को रेदन सो काबी इंका आयन कोसम नैने ना चतल तो चेने तिटन मैं एवर चेसना नचद आयन के वदलम्मा नवे चयी अटे డింపుకి తగ్గలేదు ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు సో మొత్తానికి ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా డెఫినెట్ గా లైక్ చేయండి అమ్మవాళ్ళు అయితే అన్ని సర్దుకుంటున్నారు అమ్మవాళ్ళు వెళ్ళిపోతున్నారు మేము చాలా మంది అమ్మవాళ్ళు ఏం పని చేశారు అడిగారు ఇది చూసారు కదా ఇవి తోటలు అన్నమాట ఇవి అక్కడ పోసి కాంట్రాక్ట్ కంటారు కదా అవి తీసుకొని పండిచడం అవి కోసి పంపించడం అలా చేస్తూ ఉంటారు ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే నాకు తెలుసు మిగతా తెలియదు ఇదిగోండి ఆట మాసం అంటారు కదా ఎండేసాను అన్నమాట ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 3-2 టైమ్స్ అలాగే ఉప్పు కల్లుప్పు అన్నమాట పసుపు ఇవి రెండు బాగా మిక్స్ చేసి కలుపుకొని నీట్గా ఎండేసుకోవాలి ఇలా ఎండు మాసం తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కూడా బాగుంటుంది అన్నమాట ఎముకలవన్నీ స్ట్రాంగ్గా తయారవుతాయి అన్నమాట ఇది ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు అండి మనకి ఎప్పుడైనా జ్వరం ఏదైనా సిజరైన ఆపరేషన్ కాళ్ళ ఆపరేషన్ అలా జరిగినప్పుడు ఇట్లాగే పెడుతూ ఉంటారు అన్నమాట మా ఆయన వచ్చేసి ఒక 1.5 కేజీ తీసుకొని వచ్చాడు మటను అందుకనేసి ఎముకలు అలాంటివన్నీ గ్రేవీలాగా చేసేసాను నైట్ వచ్చారు కదా ఇవన్నీ తీసుకొచ్చారు అసలు ఓపెన్ చేయలేదు పిల్లలకు అనేసి పిల్లలకి ఇద్దరికి బాగోలేదు కాబట్టి ఫస్ట్ అయితే లేసు పటోటా లేసి తీసుకొని వచ్చారు తర్వాత వచ్చేసి మా సైడ్ అయితే చక్రాలు అంటాం వాటిని ఇంకా అవి వచ్చేసి మొక్కజొన్న చిప్స్ లాగా ఇవి వచ్చేసి వడలు సద్ద వడలు అంటాము సద్దగారులు కూడా అంటారులండి ఇవి వచ్చేసి పచ్చెనగపప్పుతో చేస్తారనమాట మిక్చర్ టైప్లో దాల్ అన్నమాట దాలు అది రెండు మిక్సింగ్ అన్నమాట అది తీసుకొని వచ్చారు ఇంకా పిల్లలకి స్నాక్స్ అలాంటివి ఇది కూడా డాల్ మిక్చర్ ఓన్లీ డాల్ అన్నమాట మిక్చర్ ఏమైతే ఏం లేదు ఇది ఎక్కువ మా పిల్లలు లైక్ చేస్తూ ఉంటారనమాట ఇంకా తీసుకొచ్చారు నైట్ వేరే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వేరే బాక్స్లో పెట్టేశాను మళ్ళీ గాలి అదంతా పోతే తెలియలేము కాబట్టి వచ్చినప్పుడల్లా మా వారు ఇలాగే తీసుకొస్తారండి ఫ్రూట్స్ అవన్నీ తీసుకురాలేదు కోల్డ్గా ఉంది కదా అనేసి మొత్తానికైతే నా మటన్ కర్రీ మొత్తానికి రెడీ అయిపోయిందనమాట ఇంకా కొత్తిమీర్చాలు వేసి తీసేసుకోవడమే చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా ఇవి ఎముకలు ఉంటాయి కదా మూలికలు అంటాం మేము మా సైడ్ మూలిక అంటారు నెల్లూరు సైడు అవి చాలా బాగుంటాయి వాటిని అలా చిప్ చేసినప్పుడు అసలు చాలా బాగుంటుంది గమ్మత్తుగా ఉంటుంది తింటుంటే వాటిలో సంగటి కానీ వేడివేడి అన్నంలోకి తింటే కా మాత్రం అదిరిపోద్ది నాకైతే బాగా ఇష్టం అన్నమాట మీలో ఎంతమంది మటన్ కర్రీ ఇష్టపడతారు తింటారో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నేను మొత్తం చూపించలే చాలా వీడియోస్లో చూపించున్నాను మటన్ కర్రీ చేసేది అందుకే నేను ఇలా చూపిస్తున్నాను సో కాబట్టి మొత్తానికి ఓవరాల్గా నా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి మండే అన్నమాట మండే మార్నింగ్ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు మా ఆయన వెళ్ళిపోయారు పిల్లలైతే ఇంకా లెగోలేదు నేనైతే లేచి మా ఆయన వెళ్ళే ఆయన పంపించేశాను బయట అంతా క్లీన్ చేసి ముగ్గంతా పెట్టేసి ఇంకా వెన్ను చేత పాలు తెప్పించుకున్నాను అస్సలు ఒంట్లో బాగోలేదు బాగోలేనికి తోడుగా ఎవరు లేరు మెయిన్ అయితే నాకు ఏదో లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి ఎండ్ వచ్చేసింది కదా అని చెప్పి 9:30 అయింది కదా అనేసి ఇంట్లోంచి అయితే ప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను మళ్ళీ బాగా ఎండాలి ఒక వీక్ లేదంటే ఒక 4 డేస్ మంచి ఎండకి ఎండితే చాలు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు 1 వీక్ నుంచి అమ్మే కడిగి ముగ్గేస్తుంది ఈరోజు అయితే నేను కడిగి ముగ్గి పెట్టాను
చూడండి నా పిచ్చి పిచ్చి ముగ్గులు ఏదో చిన్నగా వేసాను. ఇంకా మార్నింగ్ చల్లేసి వద్దాం అనుకున్న టైంకి నా బండి మీద ఎవరో కుక్కలైంది అర్థం కాలేదు, మనుషులైంది అర్థం కాలేదు, కవర్ అంతా ఇలా పీకేశారు. చాలా బాధ అనిపించింది. మనుషులైతే కాదు, లేదనుకుంటే మనుషులు కూడా ఉన్నారులేండి. మేమంటే పన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీధిలో, కాబట్టి వాళ్ళు ఏమన్నా చేశారో లేదంటే కుక్కలు ఏమన్నా పెరిగాయో అర్థం కాలేదు. మొత్తానికి వాళ్ళకే వదిలేశాను, దేవుడే చూసుకుంటాడు అనేసి. సో ఇప్పుడైతే పాలు పెట్టేసుకున్నాను. టీ కాఫీ తాగొద్దన్నారు, నాకు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి. వద్దు మేడం, అవి అవాయిడ్ చేసేయండి, పాలే తీసుకోండి అన్నారు. ఇంకా పాలు పెద్దబాబు తాగడు, నేను చిన్నబాబే కాబట్టి పాలైతే పొయ్యి మీద పెట్టేశానండి. పాలు కూడా కాగిపోయినాయి ఆల్మోస్ట్. నేను మీతో షూట్ చేసే ముందే పెట్టాను. ఇంకా అవన్నీ షూట్ చేసుకొని పాల దగ్గరికి వచ్చేసరికి పాలు బాగా కొంచెం ఇక్కిపోయాయి. ఇవైతే పోసుకొని తాగేస్తాను. అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్. కాకపోతే చాలామంది వీడియోస్ పెట్టండి మేడం అని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఇంకా డైలీ మనం పెట్టాలి కదా, కాబట్టి అందుకనేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో నేను రియల్గా కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను, నా జీవితంలో జరిగిన అనుభూతులు అన్నమాట, చేదు అలాగే తీపి అనుభూతులు. అవి కూడా మీరు వినండి. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, మీరు అడిగిన ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నానన్నమాట. సో అది, సో ఇప్పుడైతే ఇక ఒంటరిగా కూర్చున్నాను, నాకు అసలు ఏం అర్థం కావలేదన్నమాట. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు. అమ్మ వాళ్ళు లేరు, అలాగే మా వారు మండే మార్నింగ్ చీకటితో 4:30 కల్లా వెళ్ళిపోతారనమాట. ఇంకైతే పాలు తాగుతూ ఉన్నాను. సో ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనిపిస్తుంది. ఒక్కోసారి ప్రపంచంలోనే పని లేదు, ఇంట్లో వాళ్ళందరూ ఉంటే చాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమంటే ఎవరు లేరే అని చెప్ప నేను లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో అట్లా ఉంటుంది. ప్రతి ఒక్కరింట్లో ఎలా ఉంటుందా లేదా ఎలా ఉంటుందో మీతో మీరు షేర్ చేసుకోండి. నాకైతే ఒక్కోసారి అలా అనిపించింది అనమాట, అందరూ ఒకసారిగా గుంపు కూడి ఉండినట్టు. మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు అట్లా వెళ్ళిపోయారనుకో ఏదోలాగా ఉంటుంది అనమాట. అసలు ఎలా ఉంటుందంటే ప్రాణం పైకి వెళ్ళి కిందకు వచ్చినట్టు ఉంటుంది. సో మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, దాదాపు 1 వీక్ నుంచి ఉన్నారండి. పాపం మా అమ్మ ఉండడం వల్ల చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు, పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుంది. నాకు అందులో ఒంట్లో బాగోపోవడం వల్ల చిన్నబాబు బాధ్యత అంతా ఆమె తీసుకుంటుంది. చిన్నబాబు అయితే ఇంకా నా దగ్గర కూడా పడుకోడు, అమ్మ దగ్గర పడుకొని అమ్మ దగ్గర తినడం మొత్తం, ఇంకా మొత్తం అమ్మ అన్నీ నీట్గా చూసుకుంటుంది. నానైతే ఇంకా అన్నీ ఏమన్నా కావాలంటే బయటికి వెళ్ళి తీసుకురావడం అట్లా అన్నీ చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. మా నాన్న కూడా సపోర్ట్గానే ఉంటాడండి. సో కాబట్టి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ మంత్ 1వ తారీఖు అలా పింఛన్ టయానికి వస్తారు మళ్ళీ. ఇంకా అక్క వాళ్ళు పిల్లల పైనే కాబట్టి మాకు ఏదైనా కావాలంటే వాళ్ళే చూసుకుంటారు. మార్నింగ్ అయితే విను పాపం వచ్చి లేచి విని ఏం తగ్గిందా లేదా అని అడిగింది. తగ్గలేదు విని అన్నాను. పాలు ఇంకా ఏమైనా కావాలి అని చెప్పి పిన్ని అంటే టిఫిన్ ఏం వద్దు పాలు తీసుకురమ్మన్నాను. పాలు తీసుకొచ్చి ఇచ్చింది, పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చింది. టిఫిన్ ఏదైనా ఎవరన్నా వస్తే చెప్పించుకుంటాలి అని చెప్పాను. మొత్తానికైతే విను ఇంకా పాలైతే చిచ్చి సర్లే పిన్ని కాసేపు పడుకో, అదంతా ఆ మంక అంతా దిగిపోయిన తర్వాత లేచి పాలు కాసుకున్నారు. టీ కాఫీ అంత ఆగొద్దు పిన్ని, పిల్లలు జాగ్రత్త అని చెప్పని అయితే విను వెళ్ళిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించేస్తుంది, మా అమ్మలు లేరు కదా. సో అందుకనేసి ఇంకా మా పిల్లల్ని లేపి వాళ్ళకి ఇంకా అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఒంటరిగా అంటే ఏదో తెలియని ఆలోచన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా ఫేస్లోనే తెలుస్తుంది. నా మనస్తత్వం ఎలాంటిదంటే కుడిమిస్తే పండగ అనమాట, అందరూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను, తెలియని హ్యాపీగా ఉంటాను. ఎవరు లేకపోతే ఇదిగో ఇలా దిగాలుగా అయిపోతాను, అసలు మనిషినే ఒక ఇదైపోతాను. అందులో బాగోలేదు కాబట్టి మీరు ఎలా ఉంటారో ఏంటనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే అసలు బాగోలేదు. మా అమ్మోళ్ళు వెళ్ళిపోయారు, మా వారన్న ఉంటే బాగుండేది, కాకపోతే లేరు. సో అది హాయ్ అండి, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా ఈయన కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఒక్కరోజు లీవ్, ఎక్కువ రోజులు ఇవ్వరు, అస్సలు బాగోలేదు ఒంట్లో. ఇప్పుడు కూడా అసలు ఎందుకో తెలియట్లేదు, టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది లేదంటే మళ్ళీ వచ్చేస్తుంది. చాలా ఫీవర్గా ఉంది. ఇంకా పిల్లలకు కూడా ఏం తగ్గలేదు, పెద్ద బాబుకి అయితే ఇంకా తగ్గుతూనే ఉన్నాడు. మేము ఎన్ని హాస్పిటల్కి తిప్పినా కూడా తగ్గట్లేదు, ఎందుకో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే అస్సలు బాగోలేదు ఒంట్లో, చాలా నీరసంగా ఉంది. నాకు చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, అమ్మ వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయారు. ఇంక ఈయన వస్తే ఈయన కూడా ఒక్కరోజే అనమాట పాపము, అస్సలు లీవ్స్ ఇవ్వరు.
సో చాలా వర్క్స్ ఉంటాయి, అందుకనేసి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఈరోజు మండే, సాటర్డే అండ్ మండే తీసిన లాగ్ అనమాట ఇది. నాకు అసలు బాగోలేదు ఫ్రెండ్స్, సో నాకు తొందరగా తగ్గిపోవాలని అందరు కోరుకోండి. నాకైతే చాలా అంటే చాలా బాడీ పెయిన్స్, ఇంకా అలాగే హెడ్ఏక్ అనమాట, వీభత్సంగా కోల్డ్. టీ కాఫీ నాకు మార్నింగ్ రొటీన్ అలవాటు అనమాట. టీ కాఫీ కూడా నేను తాగట్లేదు, రొట్టి పాలే తాగమన్నారు, టీ కాఫీ వద్దని చెప్పన్నారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది, ఇప్పుడు లేచామండి. సో అంత ఇదిగా ఉంది, చాలా నీరసంగా చాలా ఇదిగా ఉన్నాము. సో అమ్మ వాళ్ళు అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని, పిల్లలే ఉన్నాము. ఒక్కోసారి అనిపిస్తుంది అందరూ ఉంటే ఇంకేదో వద్దురా ఈ ప్రపంచంలో, ప్రపంచంతోనే పని లేదు అనిపిస్తుంది. ఇప్పుడైతే లోన్లీగా ఫీల్ అవుతున్నాను, ఎవరు లేరు, ఇంకా పిల్లలు నేనే క్యారీ చేసుకోవాలి, చూసుకోవాలి. వాళ్ళు అయితే ఇంకా లేవలేదు, పడుకొని ఉన్నారు పాపము. దాదాపు 1 వీక్ నుంచి డింపుక్ స్కూల్ అయితే పోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే అసలు బాగోలేదు, దగ్గుతూనే ఉన్నా నాన్ స్టాఫ్గా. ఇంకా అలా దగ్గుతూ పంపించామంటే స్కూల్లో అలా చేయరు, ఇంకా తన నుంచి ఇంకా పక్కన అంతా వచ్చేస్తుంది అనేసి. సో కాబట్టి పంపించలేదు. రేపు 14 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేయలేమో అర్థం కావట్లేదు. నాకు ఈ టైంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది మీరే. సో కాబట్టి నేను అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు నా పిల్లలకి తొందరగా తగ్గిపోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు ఎందుకో తెలీదు, నైట్ నుంచి ఒక ఆలోచన పడింది. ఎప్పుడో డింపు పుట్టలేదన్నమాట, అప్పుడు పెద్ద బాబు కూడా పుట్టలేదు. అప్పుడు నేను పిల్లలు, అప్పుడు 3 ఇయర్స్ మాకు పెళ్ళైన మ్యారేజ్ అండ్ 3 ఇయర్స్ పిల్లలు లేరన్నమాట. అప్పుడు మా నాయనమ్మ చర్చి దగ్గరికి వెళ్ళి నేను మొక్కుకున్నాను. మా నాన్నమ్మ పెద్ద చర్చి, మా తాత కావచ్చు, మా పెదనాన్న వాళ్ళంతా పాస్టర్స్. అప్పుడు అక్కడికి వెళ్ళి మొక్కున్నాను అనమాట. నాకు అదే పాప కానీ బాబు కానీ ఎవరన్నా పుడితే వృద్ధులు ఉంటారు కదా, అదే పెద్దవాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు, వాళ్ళకి బట్టలు పెడతా అని చెప్పి. సో అది ఆ కోరిక అలాగే ఉండిపోయింది. నాకు ఎందుకో, నాకు పిల్లలకి అసలు బాగోలేదు, చిన్న బాబుకి అయితే తగ్గిపోయింది, పెద్ద బాబుకి నాకే అసలు ఇది కావట్లేదు. అంటే ఇది బాగాలేదని అది మొక్కు తీర్చాలని కాదు, ఉంటాయి కొన్ని ఉంటాయి అన్నమాట లెక్కలు. సో కాబట్టి నేనైతే ఇప్పుడైతే మేము దాదాపు ఆ చర్చికి వెళ్ళి కూడా ఒక 20 ఇయర్స్ అలా అవుతుందండి. అప్పుడు చిన్నపిల్లలు అప్పుడే మేము వచ్చేసాము. సో కాబట్టి నేను ఇది కానీ తొందరగా తగ్గిపోతే ఇక్కడ ఎవరికన్నా పంచాలని చెప్పని నేను అనుకుంటున్నాను. నిర్ణయానికి వచ్చేసాను కూడా, నైట్ మా వారితో కూడా డిస్కషన్ చేశాను, అది నీ ఇష్టం అని చెప్పి అన్నారు. మనం మొక్కు తీర్చుకోవాలంటే అక్కడికే వెళ్ళి తీర్చుకోని అవసరం లేదు కదా, ఒక 10 మందికి లేదంటే ఒక 20 మందికి ఎక్కడైనా పంచవచ్చు అనే ఒక థాట్ ఉంది. సో కాబట్టి నాకు పెద్ద బాబు తొందరగా తగ్గిపోతే మాత్రం, సో అది మేము అనుకోని కూడా, ఇప్పుడు పెద్ద బాబుకి 11 ఇయర్స్ అవుతుంది, అనుకుని కూడా 11 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు దయచేసి మొక్కు వల్ల అసలు ఉండించుకోకూడదు. అలాగే అంటే పోస్ట్పోన్ చేసుకుంటూ ఏదో ఒకటి ఇంట్లో సందర్భం రావడం, లేదంటే ఇంట్లో ఏదైనా చికాకులు ఇట్లా అట్లా పొడిగించుకుంటూనే వెళ్తున్నాను. ఆ మొక్కు పడి గురించి అసలు ఆలోచించలేదు. నాకు ఎందుకో సడన్గా ఈరోజు తెల్లారుజామున అనమాట అది గుర్తుకొచ్చేసింది, ఇంకా అస్సలు లేట్ చేయకూడదు అనిపించింది. సో కాబట్టి మంచిగా నాకు ఒక 2 డేస్లో ఈరోజు రేపు లోపల తగ్గిపోతే డెఫినెట్గా నేను అది చేయాలని అయితే నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఈరోజు బ్లాగ్. సో ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అస్సలు బాగోలేదు, ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు ఏడిపోచేస్తుంది. మా వారు కూడా లేరు, సపోర్ట్గా ఆయనన్నా ఉంటే అన్నీ తీసుకొని వచ్చిస్తూ ఉంటారు. సో ఆయనకు అసలు లీవ్ ఇవ్వరు. సో అది ఇంకా ఈ 1 మంత్, నెక్స్ట్ మంత్ మే కల్లా మేము షిఫ్ట్ అయిపోతున్నాము. సో ఆ లోపల ఇక్కడే తీర్చేసుకుందాం అన్నట్టుగా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. సో ఎక్కడో దగ్గర మంచిగా ఒక 10-20 మందికి ఇచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో అది ఓకే ఫ్రెండ్స్, అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు, అస్సలు బాగోలేదు, అది ఏమో తెలీదు. నేనైతే అదే అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి, దేవుణ్ణి వెనకేసేస్తున్నాను. నాకు అసలు అది ఏమాత్రం నచ్చలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఈరోజు లోపల రికవర్ అయిపోతే డెఫినెట్గా తీసుకొచ్చి పనిచేస్తాను, ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.